సబ్జెక్ట్ అనేది ఫస్ట్ టైం కన్నడ వాళ్ళు రాకీ బాయ్ ట్రో యాష్ రో లో మంచి మెసేజ్ ఇచ్చారు. వైలెన్స్ చాలా టూ మచ్ ఉంది కానీ సోషల్ మెసేజ్ మటుకు చాలా ఎక్సలెంట్ గా ఉంది. సో చాప్టర్ టూ అనేది ప్రొడక్షన్ వాల్యూస్ నిమిత్తం కూడా చాలా అసలు హాలీవుడ్ మూవీ లాగా చూపించారు. సో మన ఇండియన్ మూవీ సౌత్ మూవీస్ వీక్ అని ఒక కాంట్రవర్షన్ ఉండేది. ఈ 10,000 theaters లో కేజీఎఫ్ చాప్టర్ టూ అనేది రిలీజ్ అయ్యి చాలా వండర్ని క్రియేట్ చేసింది. ఆల్ ది బెస్ట్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ సినిమా అయితే ప్రాబబ్లీ ది బెస్ట్ మూవీ నేను చూసా అనుకున్నా. అంత బాగుంది సినిమా అయితే ఒక తెలుగు అయ్యి ఉండి కూడా ఒక కన్నడ మూవీ ఇంత బాగుంటుంది అని ఎక్కువ అనుకోలేదు. వర్త్ ఇట్ ఎవ్రీ మూమెంట్ హైప్ అన్నింటి ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యింది. మ్యూజిక్ చాలా బాగుంది. రవి బస్సు అసలు తెలియని వాడు ఫస్ట్ దానికి అంత బాగా ఇచ్చాడు. సెకండ్ దానికి కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చాడు. డ్యూయట్ సాంగ్స్ అవి ఏం లేకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ అల్టిమేట్. సంజయ్ దత్ బాగుంది. నేను ఆల్రెడీ వైకింగ్స్ చూసా కాబట్టి ఐ కెన్ రిలేట్ టు దట్ క్యారెక్టర్. సంజయ్ దత్ యాక్షన్ అవన్నీ మనకి గెస్ చేయొచ్చు. బట్ ఇద్దరిని ఈక్వల్ గా మ్యాచ్ చేశాడు. ఎక్కడ ఒక లెక్క ఒక తక్కువ లేకుండా బాగా చేశాడు. క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది సంజయ్ దత్. అండ్ రాకీ బాయ్ వన్ వర్డ్ సూపర్ సినిమా అంటే అసలు తగ్గేదే. మళ్ళీ ఇంకో షో వెళ్ళాలి. థ్యాంక్ యూ పాన్ ఇండియా అవ్వడం వల్ల తెలుగు ఆడియన్స్ కి ఒక గ్రేట్ ఫిలిం వచ్చింది. దట్ ఈస్ కేజీఎఫ్. థ్యాంక్ యూ. సెకండ్ బీభత్సంగా ఉంది. హీరోయిన్ బ్యాకింగ్ కానీ ఫైట్స్ కానీ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. సినిమాలో సెకండ్ హాఫ్ లేకపోతే సినిమా లేదు. సెకండ్ హాఫ్ లో నాకు ఎప్పటికీ మళ్ళీ సెకండ్ హాఫ్ మాత్రం రిపీట్ అవ్వాలనుంది. తర్వాత ఇంకొక బాగా చెప్పవలసిన విషయం ఏంటంటే ఇంతవరకు బాలీవుడ్ యాక్టర్ మన టాలీవుడ్ లో తీసిన ఏ సినిమాలు కూడా వాళ్ళు యూజ్ చేసుకోలేదు. నిజంగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అంటే నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాయి. ఆ స్టార్స్ ని ఎలా యూజ్ చేయాలి అనేది కేజీఎఫ్ అనేది ప్రతి ఒక్క తెలుగు డైరెక్టర్ ఒకసారి చూడండి. ఎందుకంటే శక్తి లాంటి సినిమాలో కూడా జాకీ శ్రాఫ్ లాంటి హీరో యాక్టర్ తీసుకొచ్చి తెల్లారం చేశారు. బట్ ఈ సినిమాలో అశ్విని దత్ సంజయ్ దత్ కానీ రవీంద్ర టాండన్ కానీ చాలా అద్భుతంగా యూజ్ చేశారు. సినిమాకి వాళ్ళిద్దరూ చాలా ప్లస్ అయ్యారు. అంటే ఒక కొన్ని కొన్ని సీన్లలో సంజయ్ దత్ క్యారెక్టర్ హీరోని డామినేట్ చేసే విధంగా చాలా అద్భుతంగా చేశాడు. నాకు మళ్ళీ బాహుబలిలో రానా గుర్తొచ్చాడు. సంజయ్ దత్ మన క్యారెక్టర్ చూసేటప్పుడు మాత్రం రానా నాకు బాగా గుర్తొచ్చింది. ఎక్కడో ఇంకా బాహుబలి రికార్డు ఏమైనా భద్ర కూడా వేస్తామని ఒక ఫీల్ కూడా. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సినిమా మాత్రం చూడండి. ఫస్ట్ హాఫ్ చూసేటప్పుడు మాత్రం ఎందుకు ఈ సినిమాకి వచ్చామని అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మాత్రం ఈ సినిమాకి రావడం ఉన్న ప్రజలందరి కోసం సామాన్యని చెప్పేసి సినిమా చాలా అద్భుతం చేశారు. టోటల్ గా ఈ టీంకి వచ్చేసి ఈ కేజీఎఫ్ టీం కి మొత్తం కంగారు. ఎందుకంటే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అన్ని ట్విస్ట్ లో నేను ఇది సీన్ మనం ఊహించడం అసలు ఏం జరుగుతుంది లోపల ఏముంది మనం చూస్తున్నాము ఏం చూస్తున్నామో మనకైతే ఏంది తెలియదు. ఎందుకంటే ఆ రకంగా ఆ ప్రశాంత్ నీల్ సార్ అన్ని ట్విస్ట్లు పెట్టారు. నిజంగా టీం అంతా కూడా కంగారు చెప్పొచ్చు. అతను రాఖీ బాయ్ యాక్షన్ దగ్గర పాయింట్ పోయి ఎందుకంటే తన ఫస్ట్ చాప్టర్ వన్ కంటే చాప్టర్ టూ చాలా హైలైట్ గా ఉంది సినిమా. కాబట్టి ప్రతి సినిమాతో ఫైట్ లేదు. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఫైట్ లేదు. ఇంటర్వ్యూ సీన్ వచ్చిన తర్వాత ఫైట్ అండ్ మిడిల్ లో వచ్చిన ఫైట్ లాస్ట్ ఎండింగ్ పెడతాను చెప్పవచ్చు. ఎందుకంటే చాలా అద్భుతంగా ఏదో ప్రశాంత్ నీల్ సార్ ఏదో సామ్రాజ్యాన్ని తీసుకొచ్చా కర్ణాటకలో పని చేసినట్టు చాలా కేంద్ర నుంచి పెద్ద క్రీమ్ అంటూ సౌండ్ తప్ప ఏమి లోపల చాలా ఎక్సలెంట్. నిజంగా అంటే ఒకసారి కాదు రెండుసార్లు మూడుసార్లు నాలుగుసార్లు ఐదుసార్లు చూసిన తప్ప సినిమా చాలా అద్భుతంగా తీర్చారు. మళ్ళీ ఈ చిత్ర పరిశ్రమకి ఓటు పోయిన తర్వాత మంచి రోజులు వచ్చి చెప్పిన సంబరం తెలుసు. అది ఓల్డ్ టీమ్ ఖచ్చితంగా మన ఏది కేజీఎఫ్ చాప్టర్ టూ ఓల్డ్ టీమ్ అంతా కూడా కంటెంట్ చాలా అద్భుతంగా ప్రతి ఒక్క సీన్ మాత్రం మీరు ఒక ఆట ఆట ఏమున్నదని అనుకుంటే కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ ఒక దండము మనం పెద్ద అహ్మదాబాద్ కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ రాజమౌళి తర్వాత మళ్ళీ మూవడుకుంటున్నట్టే మళ్ళీ ప్రశాంత్ నీలే. అసలు ప్రతి ఒక్క సీన్ మాత్రం ఎలివేషన్ సీన్స్ ఒక్కొక్కటి అమ్మ సెంటిమెంట్ తోటి ఇంకో హార్ట్ టచ్ చేసిన ప్రతి ఒక్క గుండెల మనకి ఇంకా బాహుబలి కాదు అన్ని అన్ని మన త్రిపుల తర్వాత
మొగడు వచ్చిండు అబ్బాయి అన్నట్టు వచ్చిండు. కేజీఎఫ్ మాత్రం బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్ కానీ ఇంకో మ్యాథ్ బ్లాక్ బస్టర్. లాస్ట్ కి ఏమంటారు, ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ మీద, ప్రతి ఒక్క ఎలివేషన్ సీన్స్ నిన్న డిసప్పాయింట్ అయినా మన విజేతలు పది సినిమా, ఈ సినిమాకు 10,000 పెట్టా లాక్ గా మనం ప్రతి ఒక్క సీన్ ఫోర్ ఉంటది బ్లాక్.